డబ్బు సంపాదించడం ఒకెత్తు, దాన్ని నిలుపుకోవడం ఇంకొకెత్తుండి. కానీ డబ్బుతో సీన్ లాంటి వాడిని కొనడం ఇంకొకెత్తు. 50 కోట్లు ఇస్తానన్నా వాడు అసలు కేర్ చేయట్లేదు కదా వజ్ర. కొని అక్క ఆఫర్ చేసినట్టు ఇంకో 50 కలిపి వాడికి 100 కోట్లు ఇస్తానని చెప్తే వారసురాలు ఎవరో చెప్తాడు కదా. వాణ్ణి ఎలా బెండ్ చేయాలో అదే ఆలోచిస్తున్నానండి. నిజం తెలిసిన గుమ్మస్తానేమో పైకి పంపించేశాం. పైకి పంపించాల్సిన లేడీ డాక్టర్ ఏమో మనల్ని బెదిరిస్తోంది. బుర్ర వేడికి పోతుందండి. వజ్ర, ఇంతకీ ఆ డాక్టర్ నేను చేశావు? దాని గురించి టెన్షన్ ఏం లేదులేండి. దాన్ని హౌస్ అరెస్ట్ చేయించి ఒకరిని కాపలా పెట్టాను. ఓ గుడ్ గుడ్, మంచి పని చేశావు. రూపదిగిందేంటండి? ఉండేదే కదా పెళ్లిగోల, అందుకే వచ్చినట్టుంది. రా రూపా, రామా, ఎలా ఉన్నావు? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా? ఆల్రెడీ నేను చాలా కోపంగా ఉన్నాను మేడం. మీరు ఇలా మాట్లాడి ఇంకా నా కోపం పెంచకండి. అదేంటి రూపా అలా మాట్లాడుతున్నావు? సారేదాంబ గారి దగ్గర ఉండే వ్యక్తిగా మీ వర్త్ ఏంటో నాకు తెలుసు మేడం. కానీ దానికి తగినట్టు మీరు నాకు ఏ ఫేవర్ చేయట్లేదు. రూపా, ఏంటి నా వర్త్ తెలుసు అని చెప్తూనే నువ్వు నా విలువ తీసిపారేస్తున్నావే? యూఆర్ ఇన్సల్టింగ్ మీ. నో. లేకపోతే ఏంటి మేడం, చిన్నికి మా బావకి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, నన్ను ఎంత మోటివ్ చేశారు. అంటే ఆ రోజు నీ పెయిన్ ఫ్రస్ట్రేషన్ చూసి వెంటనే రియాక్ట్ అయ్యాను. ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు నాలో మీకు కనిపించట్లేదా మేడం? ఆల్రైట్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రూపా? నీతో పెళ్లికి ఆకర్షణ ఒప్పించాలి, నీకు కావాల్సిన రిజల్ట్ అదే కదా. కానీ తన మూడు ఇప్పుడు అలా లేదు. చాలా సెన్సిటివ్ విషయం కదా రూపా. రూపా, పెళ్ళంటే మొబైల్ ఆన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసినంత తేలిక కాదు కదా. మీరు ఆగండి సార్, మేడం ని డిసైడ్ చేయనివ్వండి. అంత కోపం ఎందుకు రూపా? సరే నువ్వే మాట్లాడుకో. మీరు నాకు ఈ విషయంలో ఏ సహాయం చేయకపోతే నేను సారదాంబ గారి దగ్గరికి వెళ్తాను. ఆకర్ష్ తో నా పెళ్లి జరిపించమని అర్థిస్తాను. రూపా, కూల్ డౌన్. మనం సాల్వ్ చేసుకునే విషయాల్ని పెద్దవాడి దగ్గర తీసుకెళ్ళడం ఎందుకు చెప్పు. అక్కతో మాట్లాడే పనైతే అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుందేమో. చెప్పాల్సి వస్తే తప్పదు కదా, చెప్తాను. జరిగిందంతా నిజమే కదా వజ్ర మేడం? ఆ రోజు మా బావకి వీడియో సెండ్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ నేనే సెండ్ చేయమని చెప్పాను. నిజాలు తెలియాలి కదా, మంచి కోసమే కదా మేడం. యూఆర్ రైట్, బట్ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం రూపా. వదిన గారు తన మనవరాలు ఎక్కడుందో ఎవరో తెలియక పాపం డిప్రెషన్లో ఉన్నారు. ఈ టైంలో మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు కరెక్ట్ కాదు కదా. నీకు నేనేం చెప్పాను, నీకు నేను ఉన్నాను అని చెప్పాను, నువ్వు అది నమ్ముతున్నావు కదా. నేను ఇంకాస్త గట్టిగా ఫోకస్ చేసి నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను, సరేనా? నన్ను కాస్త నమ్ము. మీరు హెల్ప్ చేస్తే హ్యాపీయే కదా మేడం. కానీ మీ బిజీలో మీరున్నారనే నా టెన్షన్ అంతా. నీకు ప్రామిస్ చేస్తున్నాను, ప్లీజ్ ట్రస్ట్ మీ. ఓకే, నువ్వెవరు? నువ్వు మా విద్య లాంటి దానివే కదా. ఆకర్ష్ మూడ్ని కాస్త సెట్ చేసి సెంటిమెంట్తో టచ్ చేయాలి.
దానికి కాస్త టైం పడుతుంది కదా అర్థమవుతుంది కదా అంతవరకు కాస్త ప్రశాంతంగా ఉండు ఓకే ఓకేనా మరి నువ్వు వెళ్ళొచ్చు కదా మీ మీద నాకు ఇంకా నమ్మకం ఉంది కాబట్టి కన్విన్స్ అవుతున్నాను మేడం వీలినంత తొందరగా మా బావతో నా పెళ్లి జరిగేలా చూడండి ఇట్స్ ఓకే సరేనా తప్పకుండా నేను ఉన్నానుగా వెళ్ళిరా हेल्प आकर्ष तो निश्चितार्थ चड़गोटों इंकंते नम्मक निश्चितार्थ रोज चिन्नी रावणमल इंट्लो विषय अदी ना तो चुपिंदी वाल कदा अक्का అంటే నాకు నిజం తెలుసు నేను దాన్ని దాచానని తెలిస్తే ఇంకంతే నమ్ముతారమ్మని అదే నిజమే మజ్రా ఇలాంటి విషయాలు అస్సలు బయటికి తెలియకూడదు అందుకేనండి దాన్ని ఆపాను మరి ఇప్పుడు ఏం చేద్దాం మజ్రా ఆ రూపాత్రానికి ఆవేశానికి ఎప్పుడు ఏం టాబ్లెట్ వేయాలో ఎలా తొక్కి పెట్టాలో నాకు బాగా తెలుసు చూద్దాం యు డోంట్ వరీ భగవంతుడి దయవల్ల నువ్వు ప్యానాలతో బయటపడినావు నువ్వేమైపోతావోనని నేను ప్యానాలు బెగబట్టుకొని ఉన్నాను పోన్లే బాబు మొత్తానికి మాతో మాట్లాడగలుగుతున్నావు నీ పేరేంటి బాబు ఆ నా పేరు पेर चपा आलोचि याचनावो आबाबु की ऊर तन पेर ये असल अदे बाबू तौर की कार ऐक्सीडेंट जी चट्टू गुद्देस कदा इधो ई सुंदर गाड़ नि चूसी एडक दीकोचना इंत मी देवूर మీ అమ్మ నాన్న పేర్లు తెలుసా అమ్మ నాన్న తెలీదు మరే పర్లేదు రిలాక్స్ రిలాక్స్ బాబు రిలాక్స్ సుందర బాబాయ్ కంగారు పెట్టకండి గుర్తుచేసుకొని చెప్తాడలే మీ ఇద్దరాల అరణి చెప్తాను పదండి బాబు तन परिस्थिति चूस्तुंटे मानसिकंगा चाला सीरियस कंडीशन लो उन्नाडु
తలకి తగిలిన గాయం వల్ల అతను మానసికంగా గాయపడినట్టు అనిపిస్తుంది। ఇలా సూదిమందులతో మనమే నయం చేయలేం। జాగర్తగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయిస్తే మంచిది। ఉంటారమ్మా। ఓ చెప్పండి। మీరు సోమశీల గ్రామానికి పంపిన మెడిసిన్ ఇంకా రీచ్ అవలేదు మేడం। 2 అంబులెన్స్ ఇక్క నుంచి బయలుదేరాయి। ఈ పాటికి రీచ్ అవ్వాలి కదా। అదే తెలియట్లేదు మేడం। 200 మెంబర్స్ కు సరిపడ మెడిసిన్స్ పంపించాము। ఆక్సిజన్ సిలిండర్స్ కూడా పంపాము। అయినా ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు నన్న అడగడం ఏంటి? డాక్టర్ అనిరుద్ధ్ ఉన్నారు కదా, ఆయన కాల్ చేయండి। ఆయన రాలేదు మేడం। ఆయన బయలుదేరి 2 డేస్ అయ్యిందంట మేడం। వాట్? అవును మేడం। ఇస్ ఇట్? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది। నేను ఇప్పుడే కాల్ చేస్తాను। మేడం 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 కేటి శ్రద్ధ, ఎందుకంత ఆందోళనగా ఉన్నా? మీకు విషయం తెలుసా మేడం? ఏ విషయం? అనిరుద్ధ్ గారు మనం కండక్ట్ చేస్తున్న మెడికల్ క్యాంప్ కి వెళ్ళలేదంట। ఏంటి శ్రద్ధ నువ్వు అనేది? అవును మేడం, స్టాఫ్ కాల్ చేసి చెప్పారు। ఆ రోజే బయలుదేరి వెళ్తున్నానని నాతో చెప్పాడే, వెళ్ళకపోవడం ఏంటి? 2 డేస్ అయిందంట మేడం, ఇప్పటిదాకా తను వెళ్ళలేదంట। ఇంతో క్రమశిక్షణ కలిగిన అబ్బాయి అలా వెళ్ళకపోవడం ఏంటి? ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండి అందరి చేత ప్రశంసలు పొందేతాను, మనతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఆగిపోవడం ఏంటి? అయినా తను ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? తెలియదు మేడం, కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందంట, కనుక్కోవాలి। ఏం జరిగిందో తొందరగా కనుక్కో శ్రద్ధ। అలాగే మేడం। కొంచెం కూరేయండి। అమ్మీ శాంతమ్మీ, కూర వేయమని అడుగుతా ఉండారు, నువ్వు యాన్ తీసుకుపోతా ఉండావు? నీ ఆలోచన యాన్న ఉండది, మడిసి మాత్రం ఏడుండావు। అదేం లేదమ్మా, యాన్ లేదంటా వింది, నువ్వు మీ అన్న గురించి నేస్తం గురించి ఆలోచిస్తా ఉండావని నాకు అర్థమైనది। నేను తర్వాత మాట్లాడతా, ముందు కూరేపో। కాలీఫ్లవర్ కూర అద్భుతంగా ఉందమ్మా, ఇక్కడ తిన్న తర్వాత ఇంకెక్కడా తినాలనిపించదు। సన సంతోషమయ్యా। అన్న గురించి ఆలోచించినా వాణ్ణి నువ్వు ఒప్పించలేవు, వాణ్ణి నీ నేస్తం ముందుకు తీసుకుపోయి నిజాలు చెప్పించలేవు। నువ్వు ఇంటికి తిరిగొచ్చేదాకా నేనెంత బిక్కుబిక్కుమంటూ ఉంటానో నీకు తెలీదు।
చూడమ్మీ, కొన్ని దినాలు మీ అన్న గురించి నువ్వు ఆలోచన చేయమాకు. అమ్మా, నేను అన్నతో నిజం రప్పించేదానికి వేరే ప్రయత్నం చేస్తున్నాను. అది జరిగితే మనం అనుకున్నట్టే జరుగుతాది. ఆ పేట్ని మీతో నాతో సిప్పమ్మీ, నేను గుడ్క నీతో వస్తాను. నా గురించి నువ్వు ఎట్టాంటి భయాలు పెట్టుకోవద్దుమా, నాకేం కాదు. మనం అనుకున్నది జరిగేలా నేను చేస్తాను. చూసి మూడు రోజులైనట్లేదు, మూడేళ్లు గడిచినట్టు అనిపిస్తోంది. దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా, అందరిలా వెళ్ళి చిన్ని చేతి భోజనం తినాలన్నా చిన్ని నన్ను అవైట్ చేస్తుంది. చిన్ని డైరెక్ట్గా ఓడించకపోతేనే, పార్సల్ తెప్పించుకుంటే. బ్రో బ్రో బ్రో, ఏంటి? నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏం కావాలి? ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక భోజనం పార్సల్ తీసుకొస్తారా? ఏ, నువ్వే వెళ్ళొచ్చు కదా. ఓహో, పెద్ద కారులో వచ్చావు. రోడ్డు పక్కన భోజనం చేయాలంటే నాముషా? అవునులే, మీ పెద్దవాళ్ళు ఇలా తినటానికి కొంచెం ఇబ్బంది పడతారులే. తెస్తానులే డబ్లి. థ్యాంక్స్ బ్రో. అమ్మా, ఒక భోజనం పార్సల్ ఇవ్వండి. కట్టమ్మీ. ఇదిగో తీసుకో. చాలా థ్యాంక్స్ బ్రో. పర్లేదులే. చాలా థ్యాంక్స్ చిన్ని, నేను ఈరోజు తృప్తిగా భోంచేస్తాను. అవసరం లేదు మేడం, ఇప్పుడే వస్తారు. మేడం వచ్చారు, అదిగో. ఇదేం బాలేదండి, ఇన్నాళ్ళు నాతో చాలా గౌరవంగా మాట్లాడారు, నాతో పనిచేయించుకున్నారు, తీరా నా అవసరం తీరిపోయాక ఇంకోలా ట్రీట్ చేస్తున్నారు. చచ్చా, అలాంటిదేం లేదు వైదేహి.
కోమాలో ఉన్న మనిషిని ఇన్ని రోజులు జాగ్రత్తగా కాపాడింది నువ్వు. కాపాడిన ప్రాణాలని గాల్లో కలిపేసింది నువ్వే. డాక్టర్గా నువ్వు ఎంతో మంది ప్రాణాలను కాపాడుంటావు. సంపాదించిన చాలా పుణ్యంలో ఈ ప్రాణం తీయడం అనేది చాలా చిన్న పాపం. నా కోసం నువ్వు చేసిన చిన్న పాపానికి నేను నీకు రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకుందామనే వచ్చాను. సరే అండి, అదేదో నా అమౌంట్ ఏదో నాకు త్వరగా ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే? ఏంటండి వెళ్ళనివ్వరా అంటే మీకు ఎదురు మాట్లాడితే బ్రతకనివ్వరా? నీలాంటి దాన్ని చంపాల్సిన అవసరం నాకు లేదు. అయినా అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నావు? ఏంటి నేను ఎలాంటి దాన్నో నీకు తెలుసు కదా. నా కేపబిలిటీ ఏంటో కూడా తెలుసు కదా నీకు. ఏం చేద్దామని కదిలినా అనిరుద్ధ గుర్తొస్తున్నాడు. ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా లేదు, నేను చేస్తుంటే కలవడం లేదు. నాకు ఓ చిన్న సాయం చెయ్యాలా.